టీవీ3 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వంట నూనెలపై కేంద్ర మంత్రి చెప్పిన సంచలన వాస్తవాలు. టైలర్ ఫెడరేషన్ ప్రక్రియను కొనసాగించాలని ఏపీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి. యాంటీ హ్యూమన్ ట్రాఫింగ్ యూనిట్ భారీ సెక్స్ రాకెట్ ను ఛేదించే. జగిత్యాల వెళ్తూ మార్గ మధ్యంలో ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి హరీష్ రావు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఫ్లెక్సీని దురుసుగా దగ్గరుండి చింపివేయించిన మహిళా పోలీసు పంచాయతీ సిబ్బంది. జన్యుపరంగా మార్పులు చేసిన ఆవాలకు అనుమతి ఇవ్వడంపై వ్యక్తమవుతున్న ఆందోళనపై కేంద్ర పర్యావరణ అడవులు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పందించారు. మన దేశం వినియోగిస్తున్న వంట నూనెలో సగానికి పైగా జీఎం పంటలకు అనుమతి గల దేశాల నుంచే వస్తుందని చెప్పారు. దాదాపు 50 నుంచి 60% వరకు వంట నూనెలను ఆ దేశాల నుండి దిగుమతి చేసుకుంటామని చెప్పారు. జన్యుపరంగా అభివృద్ధి చేసిన ఆవాలకు అక్టోబర్లో అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ వార్తాపత్రిక నిర్వహించిన కార్యక్రమంలో సోమవారం భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ సైంటిఫిక్ రీసెర్చ్ ఆధారంగా నిర్దేశిత నియంత్రణ ప్రక్రియను పాటించి జీఎం ఆవాలకు అనుమతి ఇచ్చిన తెలిపారు. నియంత్రణ వ్యవస్థల పర్యవేక్షణలో ఈ పంటను నిరంతరం వినియోగించడం ద్వారా మాత్రమే తదుపరి ఆందోళన పరిష్కరిస్తామన్నారు. ఈ ఆవాలకు అనుమతి ఇవ్వడంలో ఉద్దేశం అదేనని తెలిపారు. నమస్కారం, న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టైలర్స్ ఫెడరేషన్ ప్రక్రియను కొనసాగించాలని ఏపీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ సొసైటీస్ చీఫ్ ప్రమోటర్స్ ఎస్కే అమీర్ జానీ మాట్లాడుతూ రాష్ట్ర టైలర్ల అభ్యర్థి మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదుడు పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని ఇస్తూ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ ఇచ్చిన టైలర్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ డెవలప్మెంట్ చేయమని చైర్మన్ ని నియమిస్తూ సంబంధిత చేనిత జౌలి శాఖ అధికారులకు జీవో నంబర్ 121 ద్వారా ఆదేశాలు ఇవ్వడమైందని తెలిపారు. జీవో నంబర్ 121 ఇచ్చి 15 నెలలు గడిచిన చైర్మన్ దానికి సంబంధిత అధికారులు రాష్ట్ర టైలర్ కార్మికుల హక్కుగా ఉన్న టైలర్ ఫెడరేషన్ ప్రక్రియను కొనసాగించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. టైలర్ ఫెడరేషన్ బైలాను పరిశీలించి తమకు బోర్డు ఏర్పాటు చేసే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. లక్షలాదిగా ఉన్న టైలర్ కార్మికుల సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సొసైటీ స్ట్రీ ప్రమోటర్స్ జే వెంకట సుబ్బారావు, వీనస్ బాబు, తేజస్వీరాజు, అబ్దుల్ లతీఫ్, ఎస్కే హుస్సేన్, ఎస్కే బాజీ, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకురావడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. 15 నెలలు అయినది కాబట్టి తద్వారా వెంటనే మరి గవర్నమెంట్ కూడా స్పందించి మా యొక్క సమస్యల్ని పరిశీలించే దిశగా ఆలోచన చేస్తారని మీడియా ద్వారా తెలియవచ్చుకున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని నివాళులర్పిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని దురుసుగా దగ్గరుండి చింపివేయించిన మహిళా పోలీసు పంచాయతీ సిబ్బంది. అల్లవరం మండలం కొమరంగిరిపట్నం గ్రామ అంబేద్కర్ నగర్లో స్థానిక యువకులు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఫ్లెక్సీ వర్ధంతి కార్యక్రమం ముగిశాక ఫ్లెక్సీని తీసేస్తామని చెప్పినా వినకుండా పంచాయతీ కార్యదర్శి మహిళా పోలీసు ఏకపక్షంగా వ్యవహరించి అంబేద్కర్ను అవమానించారని దళిత సంఘాల ఆరోపణ. స్థానిక పంచాయతీ వద్దకు తరలివించి అంబేద్కర్కు జరిగిన అవమానంపై సమాధానం చెప్పాలని ప్రశ్నించిన దళిత నాయకులు నాతి శ్రీనివాస్, కొనుకు బాపూజీ తదితరులు పొరపాటయ్యిందని అంబేద్కర్కు క్షమాపణ చెప్పిన మహిళా పోలీసు అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి నాయకుడు కాదని జాతి యావత్తు ఆయనను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజెప్పి అంబేద్కర్ సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకాలను సచివాలయ ఉద్యోగులకు అందజేసిన దళిత నాయకులు ఫ్లెక్సీ చించివేసిన స్థలంలో అంబేద్కర్ చిత్రపటం ఉంచి నివాళులర్పించిన దళిత నాయకులు యువకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నాతి శ్రీనివాస్, కొనుకు బాపూజీ, పల్లి జేమ్స్, స్థానిక సర్పంచ్ రాకాపు విజయలక్ష్మి తదితరులు.
మంగళవారం రోజున నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తా వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా న్యాయవాద ప్రతినిధులు అంబేద్కర్ ప్రతిమకు పూలదండలతో ఘన నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ రహే, అంబేద్కర్ కన్నకలను ఆశయాలను నిజం చేస్తామంటూ నినాదాలతో దద్దరింప చేశారు. అనంతరం బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు దేవదాస్ చాందక్ మాట్లాడుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో అంబేద్కర్ను స్మరించుకుంటున్నారని గుర్తు చేశారు. అనంతరం న్యాయవాదులకు బార్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి బాలరాజు నాయక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపంచిన సంక్షేమ పథకాలను నేటి పాలక ప్రభుత్వాలు అమలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వాలు దాన్ని మరి ఇంప్లిమెంట్ చేయడం లేదు. మరి రాబోయే రోజుల్లో మరి ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఎన్నికలు అనేటువంటి మనకు మరి అమలు చేయడం జరిగింది. ఎన్నికల నియమాలలో మరి ఓటకుడు కూడా బాబాసాహెబ్ గారి యొక్క వారి యొక్క ప్రాతిధ్యం మనకు మరి కల్పించడం జరిగింది. ఈ ఓటును మరి ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరులు మనం ఉపయోగించుకోవాలి. అదే రకంగా ఆర్టికల్ 39 ఏ ప్రకారము ఈరోజు పాలక ప్రభుత్వాలు ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా అధిక ర్యాంకులో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో మరి సామాన్యులకు న్యాయం జరగడం లేదు. పోలీస్ స్టేషన్లో చూసినట్లయితే ఈరోజు పాలకులుగా మరియు అక్కడ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఉన్నటువంటి వాళ్ళు మరి పూర్తి స్థాయిలో న్యాయం చేయడం లేదు. మరి సామాన్య ప్రజలకు మరి కేసుల విషయంలో కూడా మరి న్యాయం జరగడం లేదు. మరి ఇటువంటి విషయాల్లో మరి పౌరులకు మనము ప్రజాస్వామ్య విధానంలోనే మనము రాజరికంగా మరి పాలన ప్రకారంగా మనము ప్రజాస్వామ్య విధానంలో ఎన్నిక కాబడితేనే కానీ మరి మనకు నిజమైనటువంటి స్వాతంత్రంగా నిజమైనటువంటి న్యాయం జరగదు. కాబట్టి ప్రతి పౌరులు మరి రాబోయే ఎన్నికల్లో మన యొక్క ఓట్లను మన యొక్క వ్యక్తులకి వేసుకొని గెలిపించినట్లయితేనే రాజ్యాధికారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూచించిన విధంగా మరి అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆ రోజు మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుతూ మరి రోజు పిలుపునిస్తాం జరుగుతుంది. యాంటీ హ్యూమన్ ట్రాఫింగ్ యూనిట్ భారీ సెక్స్ రాకెట్ను ఛేదించారు. 17 మందిని సెక్స్ రాకెట్ ముఠా అరెస్ట్ చేశారు. 15 సిటీల నుంచి వారిని తప్పించి సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారు. వెబ్సైట్, వాట్సాప్ గ్రూప్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి అమ్మాయిలను సప్లై చేస్తున్నారు. 39 కేసుల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. 1419 మంది అమ్మాయిలు ఉన్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో పాటు విదేశీ మహిళలతో సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. సెక్స్ రాకెట్స్తో పాటు డ్రగ్స్ కూడా సప్లై చేస్తూ కస్టమర్లను ఎరవేస్తున్నారు. సైబరాబాద్లో 5 కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. 40 lakhs ఎర్న్ చేశాము అనేసి వాళ్ళు చెప్తున్నారు. కన్ఫెషన్స్ మోర్ దాన్ 40 lakhs ఈ బిజినెస్లోనే సంపాదించామని మనకు చెప్పడం జరిగింది. భయ్యా సెక్యూరిటీ అమ్మా అన్న నీ కెమెరా ఎవరైతే ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నారో అబౌట్ 14,190 విక్టిమ్స్ వరకు ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉన్నది. మోస్ట్లీ విక్టిమ్స్ ఆర్ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్కతా, అస్సాం, బంగ్లాదేశ్ మరియు ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు. నేపాల్, థాయిలాండ్, రష్యా అండ్ ఉజ్బెకిస్తాన్. వీళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం కాకుండా ఎండిఎంఏ డ్రగ్స్ కూడా ఈ విక్టిమ్స్ కి ఇచ్చి మరి ఈ ట్రాఫికర్స్ ని కూడా కస్టమర్స్ ని మరి వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఈవెన్ డ్రగ్స్ కూడా సప్లై చేస్తున్నట్టు మనకి తెలిసి వస్తా ఉన్నది. టోటల్ మనం 5 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఇవి గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి అండ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్స్ లో చేసి వీళ్ళందరినీ 17 మెంబర్స్ వరకు ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. కాల్ సెంటర్స్ కూడా వీళ్ళు రన్ చేశారు బెంగళూరు, హైదరాబాద్ అండ్ ఢిల్లీ నుంచి. సో ఈ ఎక్సలెంట్ వర్క్ అంతా చేసింది మనకి డీసీపీ.
జగిత్యాల వెళ్తూ మార్గ మధ్యంలో ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు మంత్రి హరీష్ రావు. గర్భిణీలకు ఆసుపత్రి సేవలపై అడిగి తెలుసుకున్న మంత్రి 15 రోజుల్లో డయాలసిస్ సేవలు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. స్కానింగ్ ఎక్స్రే యంత్రాలను మంజూరు చేస్తామని స్పష్టం చేసిన మంత్రి హరీష్ రావు అత్యధిక ప్రసవాలపై డాక్టర్లను అభినందించిన మంత్రి సాధారణ ప్రసవాలు పెంచాలని వైద్యులకు ఆదేశాలు. సిజరీన్ ఆపరేషన్లపై మంత్రి గుస్సా సాధారణ ప్రసవాలపై దృష్టి పెట్టాలని వైద్యులకు ఆదేశాలు. ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం ఆసుపత్రి అంతా కూడా చాలా శుభ్రంగా డాక్టర్ అన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఒకటి స్కానింగ్ చేయడం గుర్తించాం. వెంటనే ఈ రోజు నుంచి స్కానింగ్ కూడా ప్రారంభించాలని డాక్టర్లకు వెంటనే చెప్పడం జరిగింది. అయితే గౌరవ శాస్త్ర సభ్యులు జీవన్ రెడ్డి గారు చొరవకి గతంలో 105 జరిగినటువంటి ఇక్కడ దాదాపు 300కు పైగా జరిగేటట్టుగా జీవన్ రెడ్డి గారు శ్రద్ధ పెట్టారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పుకోవడం. అయితే సీ సెక్షన్ రేట్ కొంత జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌలమద్ది గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రైతులు జగిత్యాల నిజామాబాద్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఒక బస్తాకు 40 కిలోల 600 గ్రాములు తూకం వేయవలసి ఉండగా రైస్ మిల్లర్లు 42 కిలోల 500 గ్రాములు తూకం వేస్తున్నారని రైస్ మిల్లర్ల దోపిడిని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరరెడ్డి, గంగాధర్ శ్రీను, ఎం గంగారం, రంజిత్, జలపతి రెడ్డి, చిన్నారెడ్డి, చౌలమద్ది గ్రామ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. మేము ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నాం. రైతులము సిఇఓ గారు చైర్మన్ అందరం కూడా ఒప్పందం చేసుకుంటాం. ఆ ఒప్పందం అనుగుణ వ్యతిరేకంగా మళ్ళీ అడిషనల్గా మళ్ళీ ఒక లారీకి 20 నుంచి 30 బస్తాలు కట్టిస్తాం. ఇవ్వాలంటే 20 రోజుల తర్వాత రక్షిస్తాం. ఇలా కొనుగోలు కేంద్రం 5 దాకా ఉంటుంది. నిన్న మాకు వాళ్ళు చక్షిప్ ఇచ్చినాక మళ్ళీ చోలమద్ది విలేజ్ మా చోలమద్ది విలేజ్ మెట్పల్లి ఎన్జిఎస్ఎస్ తరఫున సొసైటీ తరఫున బట్టలు కొనుగోలు చేస్తుంది. కొనుగోలు సెంటర్ వల్ల దాదాపు మాకు 20 రోజులు అయ్యే బట్టలు వెళ్ళి ఇదివరకు పెట్టి లేదు, డబ్బులు వచ్చింది లేదు. మరియు మాకు ఒక్కొక్క బ్యాగ్ ఏం పడి అదనంగా తూకం 2.5 కిలోలు అంటే 42.5 కిలోలు ఆల్రెడీ రైతు దగ్గర తోటి రైస్మిల్కి పంపిస్తున్నారు. రైస్మిల్ పంపించినా కానీ మళ్ళీ అదనంగా మీకు కలెక్టర్ మధ్యలో ఎవరో ఒకరు ఉండాలా లేదా? అదే మేము చెప్తాం ఒక మేము చెప్తాం మీరు ఇవాళ రేపు సీఎం గారు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఎల్లుండి పోతుండే పెట్టండి. ఎందుకంటే వీళ్ళు కూడా రైతులే, వీళ్ళు కూడా ఇంటికి పోయే వాళ్ళు, చాలా ప్రాబ్లమ్స్, పిల్లలు స్కూల్కి పోయే వాళ్ళు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల ఎంపీపీ సేరి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంపీపీ సేరి నారాయణరెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడని, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలన్నారు. సారిదాం సారిదాం అంబేద్కర్ రాజశాస్త్ర సారిదాం 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 అంబేద్కర్ రాజశాస్త్ర సారిదాం జై భీమ్ జై భీమ్. అలా మార్చండి, అదైతే మంచిది. ఏమైనా చెప్పినట్టు ఇంకోసారి వేసి నాకు వస్తున్నారు దాని ద్వారా. నేటి రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మన హవేలీ గన్పూర్ మండల ప్రజాపరిషత్ ఆఫీసులో నిర్వహించుకోవడం జరిగింది. ఆయన భారత రాజ్యాంగము రచించి మన భారతదేశ పౌరులకు, అట్టడుగు వర్గాలకు, మనకు అణగారిన వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా మనము రాజ్యాంగాన్ని రచించుకొని ఈరోజు కూడా ఇంకా ఆయన ఆశయాలతోటే మనము అభివృద్ధి చేసుకునే పరిస్థితికి వచ్చింది.
అందరం కూడా సంపూర్ణంగా ఆశయాలను పరిపూర్ణంగా ఆయన ఏదైతే ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగా మనం ఆచరిస్తే ఖచ్చితంగా మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఆయన ఆశయాలను కూడా అందరం కూడా మనము పాటించి దేశాభివృద్ధికి కోరుకున్నామని. ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి, సామాజిక న్యాయ ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పోతిరెడ్డిపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు. ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ, సామాజిక హక్కుల ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎనలేని సేవ చేశారని, ఆయన ఆశయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. సామాజిక న్యాయ ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి మరియు భోజన సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లె వద్ద గల అంబేద్కర్ నగర్ శిల్పా వెంచర్ ఆయన వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు మరి అట్టడుగు వర్గాల సామాజిక న్యాయం కోసం భారత రాజ్యాంగంలో అనేక వెసులుబాట్లు కల్పించి హక్కులు కల్పించి వారికి ఈరోజు రిజర్వేషన్లే కావచ్చు, మరి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలే కల్పించిన సామాజిక న్యాయ ప్రదాతగా ఈరోజు ప్రపంచ మేధావిగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తింపు పొందిండు. ఆయన యొక్క వర్ధంతి జయంతులు జరుపుకోవడం ప్రతి భారతీయుని యొక్క బాధ్యతగా భావించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరం నివాళులు అర్పించడం, ఆయన యొక్క నివాళులు మరి రానున్న రోజుల్లో యువతకు గాని మరి హక్కులు పొందుతున్న వారికి ప్రతి ఒక్కరు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్, మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. వంట నూనెలపై కేంద్ర మంత్రి చెప్పిన సంచలన వాస్తవాలు. టైలర్ ఫెడరేషన్ ప్రక్రియను కొనసాగించాలని ఏపీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి. యాంటీ హ్యూమన్ ట్రాఫింగ్ యూనిట్ భారీ సెక్స్ రాకెట్ ను ఛేదించే. జగిత్యాల వెళ్తూ మార్గ మధ్యంలో ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి హరీష్ రావు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఫ్లెక్సీని దురుసుగా దగ్గరుండి చింపివేయించిన మహిళా పోలీసు, పంచాయతీ సిబ్బంది. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి టీవీ 3 న్యూస్.